నమస్కారం అండి ఐరా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం నీ అగ్నిషమిత్ర్రాజ్ సో ఈరోజు మనం తెలుసుకో పరిహార తెలుసుకోయే పరిహారం ఏంటంటే కర్పూరంతో ఎలాంటి పరిహారాలు మనం చెయ్యొచ్చు మొట్టమొదటిగా అసలు కర్పూరం అంటే ఏంటి అంటే శుక్రుడు చంద్రుడికి సంబంధించిన వస్తువు కర్పూరం అందుకనే ధనప్రాప్తికి కానివ్వండి లేదనుకుంటే మనకి ఆకర్షణ శక్తికి కానివ్వండి మనము దేవుడిని ఇప్పుడు మనం హారతిచ్చేదెందుకు దేవుడు మనకి అనుగ్రహాన్ని అందించాలి నా మీద దృష్టి రావాలి మంచి మంచి సుగంధ పరిమిళాలతోటి హారతి మనం మంచి ఇవ్వటం వల్ల కర్పూరంతో ఆ యొక్క దైవ దృష్టి అనేది మన మీద పడుతుంది కాబట్టి ఇక్కడ కర్పూరంతో ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం అందరం ఇంట్లో ఇప్పుడు మీరు జనరల్గా మనం హారతి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం కర్పూరం బిల్ల పెట్టేసామా హారతి పళ్ళంలో ముట్టిచ్చేసామా దేవుడికే హారతిచ్చామా ఇది ఒక పద్ధతి కానీ అలా కాకుండా మీరు మీ ఇంట్లో ఫైనాన్షియల్ గ్రోత్ కోరుకుంటున్నారు మంచి హెల్త్ ఇష్యూస్ ఉండకుండా బాగుండాలి అలాగే మనకి ఎప్పుడు కూడా వచ్చిన డబ్బు నిలబడాలి టోటల్గా ఫ్యామిలీ అనేది ఒక ప్రాస్పెరిటీ తోటి ఉండాలి అనుకుంటే మనం చేయవలసింది ఏంటి అంటే హారతి ఇచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే కర్పూరం బిళ్ళ కర్పూరం బిళ్ళ తీసుకొని దాన్ని కొంచెం నెయ్యిలో ముంచండి నెయ్యిలో ముంచిన తర్వాత హారతి కర్పూరం హారతి ప్లేట్లో పెట్టండి ఇచ్చే ప్లేట్లో పెట్టేసి దాని పైనుంచి ఒక పువ్వు మంచి ఒక పువ్వు ఉన్న లవంగాన్ని దాని మీద పెట్టి దాని తా దాంతో మీరు ఇచ్చి చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరికైతే ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న వాళ్ళకి ఈ రకంగా మీరు ఇచ్చి చూడండి ఎంత బ్రహ్మాండమైన మీకు చేంజెస్ మీకు ఇమీడియట్గా కనపడతాయి మనకు ఆ రోజు నుంచి ఇంట్లో ఆ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ఇప్పుడు వస్తాయి డబ్బులు ఏదో ఒక రకంగా మనకు అన్నెసెసరీగా వెళ్ళిపోతుంటాయి సో అలాంటి వాళ్ళు ఈ రకంగా ఆరతిచ్చి చూడండి ఎవరికైతే జాతకంలో ఎవరికైతే జాతకంలో మనకి పంచమ అష్టమ అంటే లగ్న పంచమ అష్టమ భాగ్యస్థానం అంటే వన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్త్ ప్లేసెస్లో వన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ ప్లేసెస్లో ఒకవేళ మీకు రాహు ఉన్నాడు అంటే ఎవరిదైనా జాతకం ఉంటే తీసి చూడండి వన్ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ ప్లేసెస్లో ఎక్కడైనా రాహు ఉన్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుకే ఉన్నాడు మీ బాబుకో పాపకో రాహు ఈ స్థానంలో ఉన్నాడు డిస్టర్బెన్స్ ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ వస్తుంది స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి నిత్యంగానే బండి మీదిగిలు పడేయటం కానీ వీళ్ళు తొందరపాటులో దెబ్బలు తలయటం అనేది చేస్తుంటాడు సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే హార్తి కర్పూరం బిళ్ళ మీద కొంచెం బెల్లం సాయంత్రం పూట మీరు ఇంట్లో హారతి ఇవ్వాలి హార్తి కర్పూరం మీద కొంచెం బెల్లం పెట్టేసి దాంతో మీరు హారతి ఇవ్వండి అలాగే సాంబ్రాన్ పొడి వేసి ఒకవేళ మీరు సాయంత్రం పూట పొడి వేసే అలవాటు ఉంటే ఆ సాంబ్రాని పొడిలో కూడా కొంచెం చిటికెట్ బెల్లం వేసి మీ ఇంట్లో సాంబ్రాన్ పొడి తిప్పండి ఇంకా మీ ఇంట్లో ఎలాంటి తాంత్రిక పీడలు ఉండొద్దు ఇంట్లో కూడా ప్రతినిత్యం కూడా నాకు ఇంట్లో ఒక పాజిటివ్నెస్ ఉండాలి నిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు ఏదైనా పని తల పెడితే ఇట్లా అయిపోవాలి మనకి ఏది చేసినప్పుడు కూడా మనకి అదృష్టం తోడు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆర్తి కర్పూరం బిళ్ళ మీద అంటే మనకు సాంబ్రాన్ పొడి గుగ్గిలము జటామాసి అని చెప్పి మీకు ఎక్కడైనా సరే కానీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది వేర్లు ఎక్కువ దాన్ని తీసుకొచ్చి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసినట్టయితే అది మర్చి పౌడర్ లాగా అయిపోతుంది ఆ జటామాసి కొంచెం బెల్లము ఒక కర్పూరం బిళ్ళ దాని మీద పిండేసేయండి ఏది మనకి పొడి సామ్రాన్పొడి అలా పిండేసి మీరు వేయండి ఇంట్లో ఇంకా బ్రహ్మాండ ఎక్స్ట్రాడినరీ మనకి ఇంట్లో అసలు మీరు ఆ రకంగా మీరు ధూపం వేసి చూడండి ఇంట్లో ఎన్ని చేంజెస్ మీకు మీకు ఫైనాన్షియల్గా చేంజెస్ కానివ్వండి హెల్త్లో కానివ్వండి అది మన టూ త్రీ మనకి ఆ ఇంట్లో మనం అలా దూపం వేయటం వల్ల ఈవెనింగ్ వేయాలి పర్టికులర్ వేయటం వల్ల మీరు చూడండి ఎన్ని చేంజెస్ మనకు కనపడతాయి మనకు తెలియదు చిన్న చిన్న ఇష్యూ చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఇప్పుడు మనము హోమం మనం చేసేటప్పుడు మీరు చూడండి ఎన్నో మూలికలు మనం మనం లేస్తుంటాం అవి ప్రతినిధ్యం కూడా మనం వేసుకోవచ్చు ఇంట్లో కానీ మనకు తెలియదు ఏమియాలి సో అందులోని ఒక తాంత్రిక పరిహారమే ఈ యొక్క జటామాసి కానివ్వండి గుగ్గిలం కానీ సాంబ్రాన్ పొడి మూడు కలిపి వేయటం వల్ల కూడా ఇంట్లో ఒక ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇంట్లో మీకు ఆ ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ ఇష్యూస్లో కానివ్వండి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ కర్పూరంలో కర్పూరంతో పాటు ఇవి తోడవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకి ఫైనాన్షియల్ కానివ్వండి ఏ రకమైన కానీ అదృష్టం ఈ తోడవుతుంది ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతినిత్యం కూడా ఇంట్లో ఇంటి దగ్గర ఏమవుతుందంటే మనకి చాలామంది ఇంటి బయట ఏదో ఒకటి పడేసి వెళ్ళిపోవడం పొద్దున్న లేదు చూస్తే ఒక నిమ్మకాయలు ఉండటము కొంతమందికి అయితే ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ ఇంటి ముందు పడేస్తూ ఉంటారు కొంతమంది చాలామంది శత్రువులు ఉంటారు నాకు కొంతమంది అయితే క్లయింట్స్ నా దగ్గరికి వచ్చేటప్పుడు కలవటానికి వచ్చేటప్పుడు ఆ ఫొటోస్ తీసుకొని వస్తారు గురుగారు ఇట్లా మా ఇంటి ముందు ఇట్లా జరిగింది ఇట్లా వేసి వెళ్ళారు ఏంటిది ఇది మరి దీనికి ఏమైనా పరిహారం చెప్పండి గురుగారు అంటే దానికి ఏం చేయాలంటే నైట్ మీరు పనుకునేటప్పుడు ప్రతిరోజు కూడా నైట్ ప్రక్షాళన జరిగిపోవాలి ఇంట్లో ఇది నైట్ ఎవడ నేచి వెళ్ళాలంటే నైటే వెళ్తాడు సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మంచిది ఒకటి పెద్దది కర్పూరం ముద్ద కర్పూరం బిల్డ్ ఒకటి తీసుకొని కొన్ని పసుపావాలు తీసుకొని మన గేట్ దగ్గర గేటు గేట్ లోపల ముద్ద కర్పూరం పెట్టాలి పసుపావాలు ఏదైతే పసుపావాలు ఏదైతే తీసుకున్నామో వాటిల్ని ఒక క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక త్రీ టైమ్స్ తిప్పేసి తీసుకెళ్ళి కర్పూరం మీద వేసి వెలిగించేయండి అది మొత్తం గాలింది అలాగే నైట్ ఉండనివ్వండి సో అది ఉండటం వల్ల ఏమవుతుందంటే నైట్ ఒకవేళ మన ఇంటి ముందు ఏదన్నా సరే కానీ మూమెంట్ జరిగింది అంటే అది ఆటోమేటిక్ దీంట్లోకి వచ్చేస్తుంది సో మార్నింగ్ లెవెన్గానే ఏం చేయండి అంటే ఆ కాళ్ళింది ఏదైతే ఉంటుందో అది తీసి ఇమీడియట్లీ బయటపడేసి ఇంటి బయట పడేసి మళ్ళీ డస్ట్బిన్లో వేయద్దు ఈ పరిహారాలు కర్పూరం తోడు చేయటం వల్ల తప్పకుండా అదృష్టం మనకు తోడవుతుంది ఏదో ఈ కర్పూరం చేయడం వల్ల మనకు కోట్లు వచ్చి పడతాయి లక్షలు వచ్చి పడతాయి అని నేను చెప్పట్లేదు ఇంట్లో ఎప్పుడు కానివ్వండి ఒక ప్రశాంతత ఒక మంచి వాస్తు మనకి సెటప్ అయ్యింది అనుకోండి మనం ఎక్కడికి పోయినా మన సక్సెస్ తోడవుతుంది కాబట్టి కర్పూరంతో ఈ యొక్క నేను చెప్పిన ఒక నాలుగైదు పరిహారాలు ప్రతి ఒక్కళ్ళు ఐరియా మీడియా ప్రేక్షకులు ప్రాక్టికల్గా చేసి చూడండి మీకు చేంజెస్ నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు అది చేసిన తర్వాత మీకు చేంజెస్ కనపడకపోతే ఆ రోజు అవినీతి రాజుని కాబట్టి ఈ యొక్క పరిహారం ప్రతి ఒక్కళ్ళు ఐరియా మీడియా ప్రేక్షకులు చేసి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్